ఇలా హోమ్ లోన్ తీసుకుంటున్నప్పుడు ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ లాంగ్ పీరియడ్ ఉండాలని కొందరు కోరుకుంటారు, లేదా 3 ఏళ్ళు 5 ఏళ్ళు క్లోజ్ అవ్వాలని కొందరు కోరుకుంటారు. అసలు ఈ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఎంత పీరియడ్ తీసుకుంటే బాగుంటుంది? జనరల్గా బ్యాంక్ లోన్స్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం వయసు 60 సంవత్సరాల లోపల రిపేమెంట్ అయిపోవాలని చూస్తుంటారు వాళ్ళు. అంటే 60 సంవత్సరాల వ్యక్తికి 60 సంవత్సరాలు వచ్చే లోపల, లేకపోతే రిటైర్మెంట్ అయ్యే లోపల ఆ యొక్క ఇన్స్టాల్మెంట్ అయిపోవాలని చూస్తుంటారు. సపోజ్ ఒక వ్యక్తి 50 సంవత్సరాల వయసులో లోన్ కోసం వచ్చారనుకోండి, అతనికి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు 10 సంవత్సరాలు మాత్రమే ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. అదే వ్యక్తి 30 సంవత్సరాల వయసునప్పుడు లోన్కి వచ్చారనుకోండి, అంటే 20 సంవత్సరాలకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఒక రుణగ్రహీత యొక్క వయస్సు, ఎప్పుడు రిటైర్మెంట్ అవుతుంటారు, రిటైర్మెంట్ అయిన పరిస్థితులు వాళ్ళ పొజిషన్ ఏంటి, అంత లోపల ఇన్స్టాల్మెంట్ అయిపోతే బాగుంటుందని ప్రతి బ్యాంక్ కూడా లోన్ ఇచ్చే ముందు ఆలోచిస్తుంది. అదే మాదిరిగా కొంతమంది చూసాము, మీరు లోన్ లిమిట్ ఎంత, లోన్ ఎంత తీసుకోవాలనే దాంట్లో కూడా కొన్ని కట్టుబాటు ఉండాల్సిన అవసరం ఉంది ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా. ఎందుకంటే సపోజ్ మీరు ఒక 1 కోటి రూపాయల అపార్ట్మెంట్ కొంటున్నారు అనుకోండి, 1 కోటి రూపాయల అపార్ట్మెంట్ కొన్నప్పుడు మీకు ఇన్స్టాల్మెంట్ 1 లాక్ వస్తుంది మొత్తం 1 కోటి రూపాయలు లోన్ తీసుకుంటే. అదే 50 లక్షలు లోన్ తీసుకుంటే 50 వేలే ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అంటే 50 వేలు అనేది మిగిలినప్పుడు ఆ 50 వేలను ఇంటి ఖర్చుల కొరకు కానీ, లేకపోతే పొదుపు కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు మొత్తం లోన్ తీసుకొని లావిష్గా ఉంటారంటే మాత్రం ఖర్చు తగ్గి ఖర్చు పెరుగుతుంది, ఆదాయం సరిపోకపోవచ్చు, అప్పుడప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితి రావచ్చు. కాబట్టి లోను అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మనకు లోన్ ఇల్లు విలువ లోపల కనీసం 50% మన సొంత డబ్బులు ఉండాలి, మిగతా 50% లోన్ తీసుకోవాలి. అదే మాదిరిగా ఇన్స్టాల్మెంట్లు కూడా మన యొక్క ఆదాయం లోపల 40% మించకుండా ఇన్స్టాల్మెంట్ ఉండాలి. ఎందుకంటే 60% మన ఖర్చులు ఉంటాయి, ట్యాక్స్లు ఉంటాయి, తర్వాత అదే మాదిరిగా భవిష్యత్తు కోసం పెట్టుబడులు ఉంటాయి, పొదుపు ఉంటుంది. కాబట్టి మన యొక్క ఆదాయం 100,000 రూపాయలు ఉందంటే 40,000 కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. 60,000తో ఖర్చులకు కానీ, పొదుపు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 100,000 రూపాయలు ఆదాయం ఉన్నప్పుడు 70,000 80,000 ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక కొద్ది రోజులు బాగా అనిపిస్తుంది, ఒక 5-7 సంవత్సరాలు బాగా అనిపిస్తుంది, తర్వాత మాత్రం ఇబ్బందిగా ఏర్పడుతుంది, మనస్పర్తలు వచ్చే అవకాశం ఉంటుంది, కుటుంబంలో కూడా సౌక్య హ్యాపీనెస్ ఉండకుండా పోతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మీ యొక్క లోన్ ఇన్స్టాల్మెంట్, ఏ లోన్ కానీ, కార్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ, క్రెడిట్ కార్డ్ లోన్ కానీ, ఇవన్నీ కలిపి కూడా 40% మీ యొక్క ఆదాయంలో దాటకుండా చూసుకోండి. మిగతా 40% లోపలనే ఇన్స్టాల్మెంట్ ఉండాలి, మిగతా 60% మీ పర్సనల్ ఖర్చుల కొరకు, మీ యొక్క అవసరమైన ఖర్చుల కొరకు ఉపయోగించుకుంటే కొంచెం ఆర్థికంగా బాగుంటుంది. కాకపోతే మనం నచ్చిన లావిష్గా ఉండే ఇల్లు దొరకకపోవచ్చు, కానీ కంఫర్టబుల్గా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశం.